भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము ఇప్పటి వరకు 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము 17వ అధ్యాయంలో. ఓకే, సో ఈ 10 శ్లోకాల్లో కూడా మనము గంగ ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అనేటువంటిది చూసాము. సో సుమేరు పర్వతం మీద నుంచి 4 పాయలుగా ఈ భూమి మీదకి వస్తూ, ఈ భూమి మీద సుమేరు పర్వతానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఉన్నటువంటి, ఈ దక్షిణంలో ఉన్నటువంటి అనేక వర్షాలు ఏవైతే ఉన్నాయో, 9 వర్షాలు తడుపుతూ ఏ విధంగా తిరిగి గంగ సముద్రంలో చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు కూడా చూసాము. ఓకే, సో 11వ శ్లోకం. తత్రాపి భారతమేవ వర్షం, తత్రాపి భారతమేవ వర్షం, కర్మక్షేత్రమన్యాన్యష్ట వర్షాణి, కర్మక్షేత్రమన్యాన్యష్ట వర్షాణి, స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని, స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని, భౌమాని స్వర్గపదాని వ్యపదిశంతి, తొమ్మిది వర్షములలో భారత వర్షము కర్మక్షేత్రమని తెలియబడినది. మిగిలిన 8 వర్షములు పుణ్యతములైన వారికి ఉద్దేశింపబడినవని పండితులు సాధు పురుషులు పలుకుదురు. పుణ్యతములైన వారు స్వర్గలోకముల నుండి మరలి వచ్చిన పిదప మిగిలిన పుణ్యశేషమును 8 వర్షములలో అనుభవింతురు. ఓకే, సో మామూలుగా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనుకుంటాం మనం? స్వర్గలోకాలకి వెళ్తారు, స్వర్గ సుఖాలని అన్నింటిని కూడా పొందుతారు. సో అంటే స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలు, సౌకర్యాలు అనేటువంటివి మన ఈ భూమి మీద ఉన్నటువంటి సౌకర్యాల కంటే కూడా చాలా ఎక్కువ. కాబట్టి అలాంటి సుఖాలని అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళు మనం ఎక్కువగా పుణ్యాలు చేస్తుంటారు. అందుకనే కదండి మనం ఏ యజ్ఞం చేసినా, ఏ పుణ్యకర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏం చేసినా కానీ ఎందుకు చేస్తాం? పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది అని చేస్తాం. ఈ పుణ్యం మనకి ఏం చేస్తుంది అంటే స్వర్గలోకాలకి తీసుకెళ్తుంది. సో అలా స్వర్గలోకాలలో మన పుణ్య ఫలాన్ని అంతా కూడా అనుభవించడం కోసం మనం అక్కడికి స్వర్గలోకంలో జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పుణ్యఫలం అంతా అయిపోయిన తర్వాత స్వర్గలోకం నుంచి కిందికి వస్తాం. సో ఇంకా ఏమైనా శేషం కనుక మిగిలిపోతే వాళ్ళు డైరెక్ట్గా మనలాంటి ఒక కష్టాలను అనుభవించేటువంటి ప్రదేశంలో కాకుండా ఇలాంటి ఇతర 8 వర్షాలు ఏదైతే ఉన్నాయో, జంబూద్వీపంలో ఉన్నటువంటి 9వ వర్షం ఏదైతే ఉందో అది భరత వర్షం. భరత వర్షం అనేటువంటిది కర్మక్షేత్రం అట. సో మిగిలినటువంటి ఇతర వర్షాలన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి వర్షాలు. సో అక్కడికి వెళ్ళరు అంటే ఇంకా మన పుణ్యం కనుక ఇంకా ఎక్కువగా ఉంటే మనం అలాంటి ప్రదేశాల్లో మనం వెళ్తాం. ఓకే, అంటే స్వర్గలోకం తర్వాత ఇంకా ఎక్కువ సుఖాలు అనుభవించాలి. స్వర్గలోకంతో సమానమైన స్వర్గలోకం తర్వాత ఇంకా దానికంటే ఒక స్థాయి తక్కువలోనే ఇంకా ఎక్కువ సుఖాలు అనుభవించాలి అని అనుకుంటే కనుక మిగిలినటువంటి ఈ జంబూద్వీపంలో ఉన్నటువంటి వర్షాలు. సో ఆ వర్షాల్లో జన్మ కనుక దొరికితే ఆటోమేటిక్గా మనకి సుఖం అనేటువంటిది దొరుకుతుంది, స్వర్గలోక సుఖం అనేటువంటిది దొరుకుతుంది. చదవండి మాతాజీ. భాష్యం: స్వర్గ భోగ స్థానములను స్వర్గలోకములు, భూతల స్వర్గములు, బిల స్వర్గములు అనగా అధోలోకమున గోచరించున్నవి అనుచు 3గా విభజింపవచ్చును. ఈ 3 రకములకు స్వర్గలోకములలో భౌమ స్వర్గ పదాన్ని, భూతల స్వర్గములు అనగా భారత వర్షమునకు అన్యమైన మిగిలిన 8 వర్షములే. భగవద్గీత 9.21 యందు శ్రీకృష్ణ భగవానుడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని పలికెను. స్వర్గలోక వాసులు తమ పుణ్య పరిపాకములు తరిగిన పిదప ఈ భూతలమునకు తిరిగి పోతురని దాని భావము. ఈ ప్రకారం వారు స్వర్గలోకములకు ఏగుచు తిరిగి భూతలమునకు పతనము చెందుదురు. ఇదే బ్రహ్మాండ భ్రమణమని అనగా బ్రహ్మాండమంతయు క్రిందకు పైనకు పరిభ్రమించుట అని పిలువబడును. వివేకవంతులు అనగా బుద్ధి నశింపని వారు మాత్రము
ఈ బ్రహ్మాండ భ్రమణ కార్యమును చిక్కుబడరు. కృష్ణ భక్తిని చేపట్టిన వారి బ్రహ్మాండమును భేదించి ఆధ్యాత్మిక జగత్తు నందు ప్రవేశించరు. పిదప వారు ఒకనొక వైకుంఠ లోకమును గాని ఇంకనూ ఉన్నతమైనట్టి కృష్ణ లోకమును అనగా గోలోక బృందామును గాని వసింతురు. స్వర్గలోకమునకి ఎగి తిరిగి పతనము చెందుట అనేది విధానమున భక్తుడు అన్నటను చిక్కుపడడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. సయే రూపే బ్రహ్మాండ ప్రమితే ఓన భాగ్యవాన జీవా గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. బ్రహ్మాండమునందు పరిభ్రమించు జీవులలో పరమ భాగ్యవంతుడే దేవదేవుని ప్రతినిధిని కలుసుకుని భక్తియుత సేవ నిర్వహించడి అవకాశమును పొందును. కృష్ణానుగ్రహమును పొందవలనండి. శ్రద్ధ కలిగిన వారే ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధియకు గురుదేవుని కనుగొనగలరు. జ్ఞానకాండలో నిమగ్నలై ఉండి మాయావాదులు కర్మఫలమునందు ఆసక్తులై ఉండి కామ్య కర్మరతులు గురుస్థానమునకు అనర్హులు. గురువైన వాడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ప్రతినిధి ఉండవలెను. ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా కృష్ణోపదేశమును ప్రచారం కావింపవలెను. కనుక పరమ భాగ్యవంతుడే నిజమైన గురువును కలుసుకొనగలడు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభి కచ్చేత్ అని వైదిక శాస్త్రములందు నిర్ధారణ గావింపబడినట్లు ఆధ్యాత్మిక జగత్తునందలి కామ్య కార్యకలాపముల నెరుగుటకు మనుషుడు గురుదేవుని అన్వేషించవలెను. శ్రీమద్ భాగవతం కూడా ఈ విషయమును ధృవపరుస్తున్నది. తస్మాత్ గురుం ప్రబద్ధేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఆధ్యాత్మిక జగత్తునందలి కార్యకలాపములు నెరుగుటయందు అభిరుచిని కలిగిన వాడు గురుదేవుని అనగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రామాణిక ప్రతినిధిని అన్వేషింపవలేను. కనుక ఏ కోణము నుండి చూచినను గురుదేవుడు అనేది పదము ప్రామాణికుడకు కృష్ణ ప్రతినిధికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది, కాని అన్యులకు కాదు. ఈ విషయమున పద్మపురాణము అవైష్ణవో గురు న్యాస్యాత్ అని పలికినది. వైష్ణవుడు కానివాడు కృష్ణ ప్రతినిధి కానివాడు గురుస్థానమునకు అనర్హుడు. కృష్ణ ప్రతినిధి కానిచో యోగ్యుడకు బ్రాహ్మణుడు కూడా గురువు కాజాలడు. బ్రాహ్మణులైన వారు ఆరు రకములకు యోగ్యతను కలిగి ఉండవలను. వారు గొప్ప పండితులై ఉండవలను అనగా పఠనం, యోగ్యులైన బోధకులై ఉండవలను అనగా పాఠన, భగవదర్చన యందు లేదా దేవతార్చన యందు నిష్ఠాతులై ఉండవలను అనగా అనగా యజన, అన్యులకు పూజా విధానమును బోధింపగలిగిన వారే ఉండవలను అనగా యాజన, ఇతరుల నుండి దానమును గ్రహించటకు యోగ్యులై ఉండవలను అనగా ప్రతిగ్రహ, సంపత్తులను దానమివ్వ కలిగి ఉండవలను అనగా దానము. బ్రాహ్మణుడు ఈ సమస్త సద్గుణములను కలిగి ఉన్నను కృష్ణ ప్రతినిధి కానిచో గురువు కానేరుడు. గురున్నా సత్ వైష్ణవ స్వపతో గురుహు, కాని శునక మాంసమును తినువారింట స్వపసులు. పుట్టినప్పటికీ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధియగు వైష్ణవుడైనచు మనుజుడు గురువు కాగలడు. మూడు రకములకు స్వర్గలోకములలోని భూతల స్వర్గము అనగా భౌమ స్వర్గమునకు భారత వర్షమునందరి కాశ్మీర్ ప్రాంతము ఉదాహరణమని భావింపబడుతున్నాను. భౌతిక భోగమునకు ఆ ప్రాంతమున నిక్కముగా పిప్పు సౌకర్యములున్నవి, కాని అది విశుద్ధ భక్తుని కార్యము కానే కాదు. విశుద్ధ భక్తుని కార్యకలాపములు శ్రీ రూప గోస్వామి ఇట్లు వివరించి ఉండేది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మజ్ఞానావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి వృత్తమ. అనుకూలముగను భౌతిక లాభాపేక్ష రహితముగాను జ్ఞానకాండ మరియు కర్మకాండ రహితముగాను మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమ భక్తితో సేవించవలను. అదియే విశుద్ధ భక్తి యోగం అనబడును. కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే భక్తి యోగమున పూర్తిగా నెలకొనండి. వారు దివ్య స్వర్గము, భౌమ స్వర్గము, బిల స్వర్గములు అనేది మూడు రకములకు స్వర్గములందును అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో స్వర్గలోకం గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు భూతల స్వర్గం అంటే భూమి మీదనే ఉన్నటువంటి స్వర్గము అని అంటే ఈ భారత వర్షం కాకుండా మిగిలి ఉన్నటువంటి 8 వర్షాలు అనేటువంటి చెప్తున్నారు. సో పుణ్యం చేసినటువంటి వ్యక్తులు ఇలాంటి స్వర్గలోకంలో అనుభవించడమే కాకుండా ఇలాంటి భూతల స్వర్గంలో కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంది. అనేక రకాల స్వర్గాలలో 4 రకాల స్వర్గలోక స్థానాలని స్వర్గలోకములు, భూతల స్వర్గములు, బిల స్వర్గములు అని 3 రకాలుగా విభజించారు. అందులో భూతల స్వర్గం ఏదైతే ఉందో అది ఈ ఇతర 8 వర్షాలు, భారత వర్షం కాకుండా మిగిలినటువంటి 8 వర్షాలు. ఇలా అనేక రకాలుగా అనేక ప్రదేశాలలో మనము సుఖభోగాలు అనుభవించాలి అని కోరుకునేటువంటిది భక్తులై ఉండరు. అభక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే కోరుకుంటారు. ఎందుకు అనంటే
నువ్వు స్వర్గలోకం వెళ్ళినా లేకపోతే భూతల స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడే తిరుగుతుంటావు, ఈ భౌతిక లోకంలోనే తిరుగుతుంటావు, కానీ ముక్తి అనేటువంటిది రాదు. ఈ యొక్క చైతన్య మహాప్రభువు కూడా నువ్వు బ్రహ్మాండంలో ఎక్కడ తిరిగినా కానీ, అంటే స్వర్గలోకం నుంచి కిందికి, కింది నుంచి పైకి వెళ్ళినా కానీ గురువు కృప కనుక దొరకకపోతే గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ అన్నారు. అంటే ఒక్కసారి భక్తి లతా బీజం అనేటువంటిది పడాలి అని అంటే గురువు యొక్క కృపను పొందడం అనేటువంటిది చాలా అవసరము. గురు కృప లేకుండా నువ్వు బ్రహ్మాండం మొత్తం తిరిగినా కానీ నీవు ఏమి భాగ్యవంతుడేమీ కాలేవు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో అలాంటి గురువుని మనము దరిచేరాలి, అప్పుడు మాత్రమే మనకి నిజమైనటువంటి స్వర్గలోకం. సో ఈ ఈ భౌతిక సుఖాలను అనుభవించేటువంటి స్వర్గలోకం కాదు, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సుఖం అని అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సుఖమే. కాబట్టి మనం గురువు ద్వారా మాత్రమే పొందాలి. అందుకనే మనకి ఎలాంటి వాడు గురువు అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. నువ్వు గొప్ప బ్రాహ్మణుడి ఇంట్లోనో గొప్ప పండితుడి ఇంట్లోనో పుట్టినంత మాత్రాన నువ్వు కూడా ఒకవేళ పండితుడివే అయి ఉన్నా కానీ గురువు అవ్వాలని ఏం లేదు. మనం బాగా శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళకి, లేకపోతే జాతకాలు చెప్పేటువంటి వాళ్ళకి, లేకపోతే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు టక్ 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 మనం చెప్పేసేటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా మనం గురుస్థానాన్ని ఇచ్చేసి ఆయన్ని గురువు అని భావిస్తూ ఉంటాం. కానీ కృష్ణ భక్తుడు కానిటువంటి వాడు గురువు కాలేడు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతున్నారు. సో ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఫస్ట్ లక్షణం ఏంటి అంటే పండితుడై ఉండాలా, రెండవ లక్షణం బోధకుడై ఉండాలా, అంటే ఇంకొకరికి బోధించేవాడై ఉండాలా, మూడవ లక్షణం దేవతార్చన యందు నిష్ణాతుడై ఉండాలా, నాలుగవ ఇది పూజా విధానాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి బోధించగలిగి ఉండాలి, ఇతరులు దానమును గ్రహించుటకి యోగ్యుడై ఉండాలి, మళ్ళీ దానం ఇవ్వడానికి కూడా యోగ్యుడై ఉండాలి. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా బ్రాహ్మణుడే. అలా అని ఈ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా గురువు అవుతారా అంటే గురువు కారు. గురువు అవ్వాలి అని అంటే నువ్వు కృష్ణ భక్తుడు అయి ఉండాలి, కృష్ణుడి యొక్క ప్రతినిధి అయి ఉండాలి, కృష్ణుడి యొక్క మాటని ప్రచారం చేయటమై ఉండాలి, యథాతథంగా మాయావాదంలా కాకుండా లేదా మనోకల్పనలతోటి కాకుండా ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియచేశారో అలానే మనం కూడా ఆ శాస్త్రాన్ని, ఆ లేకపోతే వేదాల యొక్క సారాంశాన్ని, లేకపోతే భగవద్గీతని, లేకపోతే ఇలాంటి పురాణాలని, వీటన్నిటిని కూడా యథాతథంగా మనము మన సొంత కల్పనలు లేకుండా మనము తెలియచేయగలగాల. అలా తెలియచేసేటువంటి వాడు మాత్రమే శుద్ధ భక్తుడు, ఆయన మాత్రమే గురువు అనిపించుకోవడానికి అర్హతను పొంది ఉంటారు. సో ఇలా గురువు అనిపించుకోవడానికి మరి ఓకే ఇవన్నిటితోడు బ్రాహ్మణ లక్షణాలు కూడా ఉండాలా, బ్రాహ్మణుడు అయి ఉండాలా ముందు, బేసికల్ గా బ్రాహ్మణుడు అయిన తర్వాతనే కృష్ణ భక్తుడు అయి ఉండాలా, అప్పుడే మనకి ఇది వస్తుందా, గురువుగా అంగీకరించేటువంటి అవకాశం వస్తుందా అంటే అలా కూడా ఏం లేదు. నువ్వు ఒకవేళ శునక మాంసం తినేటువంటి చండాలుడి ఇంట్లో పుట్టినా పర్వాలేదు, కానీ నువ్వు ఒక వైష్ణవుడిగా మారిపోయావు అని అంటే, అంటే వైష్ణవ సాంప్రదాయంలో పరంపరలోకి వచ్చి, సో ఆ పరంపరలో ఉండి నువ్వు ఎప్పుడైతే ఒక వైష్ణవుడిలా కర్మలు చేస్తావో, వైష్ణవుడిలా నీ యొక్క ఆచార వ్యవహారాలు మారిపోతాయో, అప్పుడు నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టకపోయినప్పటికీ నువ్వు గురువు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకని మనకి ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారు మనకి ఏదైనా సరే శాస్త్రాన్ని యథాతథంగా ఇస్తారు. అందుకని మనకు భగవద్గీత కూడా పేరు ఏమని పెట్టారంటే భగవద్గీత కింద యథాతథము అని పెట్టడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఏ కల్పన లేకుండా చెప్పేటువంటి శాస్త్రం ఈ ఈ భగవద్గీత ఏదైతే ప్రభుపాదుల వారు రాశారో భాష్యము, అందులో ఎలాంటి కల్పనలు లేకుండగా స్వయంగా కృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే అలానే రాసినటువంటి గ్రంథం ఇది. అంటే అర్జునుడు ఏ భావంలో గ్రహించాడో అదే భావంలో మనం గ్రహించాలి, అర్జునుడికి ఏ ఉద్దేశంతో బోధించారో అదే ఉద్దేశాన్ని మనము పొందగలగాలి, అప్పుడు అది యథాతథంగా మనము పొందినట్లు అవుతుంది. సో అలా మనకి తెలియచేయగలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువు. శ్రీల ప్రభుపాదుల వారు నిజమైనటువంటి గురువు. ఎందుకు అంటే ఆయన ఒక్క కూడా భౌతిక కర్మ లేదు, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి కృష్ణ భక్తుడు. ఆయనకి రాజోగుణం తమోగుణం అనేటువంటిది అసలే లేదు, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి. పైగా ఆయన యొక్క ప్రచార కార్యక్రమాలన్నీ కూడా కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే బోధించాలనుకున్నారో యథాతథంగా బోధించడం అనేటువంటిది జరిగింది. సో అలానే మరి ఇప్పుడు చండాలుడి ఇంట్లో పుట్టినటువంటి వాడు కూడా మరి గురువు అవ్వచ్చు ఒకవేళ కనుక ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిటీస్ అన్నింటిని కనుక కలిగి ఉంటే అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అందుకు చైతన్య మహాప్రభు రుజువు చేశారు.
అందుకని చైతన్య మహాప్రభు సమయంలో ఆ తర్వాత గోస్వాములు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది బ్రాహ్మణులతోటి లేకపోతే ఇతర ఉన్నత కులాల వాళ్ళతోటి. మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి, ఎవరిని పడితే వాళ్ళని గురువుని ఎలా చేసేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని పూజా అర్చన చేసే విధంగా విగ్రహారాధన చేయడానికి ఎలా నియమిస్తారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. సో అందుకనే చైతన్య మహాప్రభు క్లియర్గా చెప్పేశారు. సో అందుకనే ఇప్పుడు నామాచారి ఎవరండి, నామాచారి అంటే నామాచారి అని ఎవరు అంటారు? హరిదాస్ ఠాకూర్ ఎవరండి? ముస్లిం ఒక ముస్లిం. ఆయన నామాచార్యం చేశారు, ఆచార్యుణ్ణి చేసేసారు ఆయన చైతన్య మహాప్రభు. అంటే గురువు అవడానికి, ఆచార్యుడు అవడానికి పుట్టినటువంటి కులంతోటి పుట్టినటువంటి గోత్రంతోటి సంబంధం లేదు. మనం ఒక్కసారి వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చి కనెక్ట్ అయ్యామంటే మన గోత్రము మారిపోతుంది, మన కులము మారిపోతుంది. అందుకని బంగ్లాదేశ్ ప్రభు అయింది. హరిదాస్ ఠాకూర్ బంగ్లాదేశ్ కోల్కతా బంగ్లాదేశ్ కావచ్చు ప్రభు. హరిదాస్ ఠాకూర్ ఆయన గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన ఆయన ఆచార్యుణ్ణి చేశారు చైతన్య మహాప్రభు. ఓకే. ఏషు పురుషాణామయుత పురుషాయుర్వర్షాణం ఏషు పురుషాణామయుత పురుషాయుర్వర్షాణం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం వజ్రసంహన నభల వయో వయోమోధ ప్రముదిత మహాసౌరత మిథున వ్యవాయ పవర్ఘవర్ష ద్రుతైక గర్భ కలత్తాణాం తత్ర తు త్రేతాయుగ సమః కాలో వర్తతే చెప్తారా హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ మ్యూట్ చేస్తారా? సత్యవతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఆ 8 వర్షములలో మానవుడు మనుష్య ప్రమాణము అనుసరించి 10,000 సంవత్సరములు జీవింతురు. దాదాపుగా దేవతలను పోలియుండి వారందరూ 10,000 ఏనుగుల బలమును కలిగి ఉందరు. వజ్రాయుధం వంటి దృఢకాయలో ఎందురు. యవ్వన సమయమగు వారి జీవితములో పరమానంద కర్మలుగా ఉండును. స్త్రీ పురుషులు ఇరువురును సంగమ సౌఖ్యం చిరకాలు అనుభవింతురు. అనేక సంవత్సరములు ఇంద్రియ భోగం అనుభవించిన పిదప జీవితమునందరి చివర సంవత్సరమున స్త్రీలు గర్భధారణం చేయుదురు. ఆ ఈ విధముగా ఆ స్వర్గ స్వర్గ లోక వాసుల సౌఖ్యము త్రేతాయుగము నాటి మానవుల సౌఖ్యమును బోలియుండును. ఓకే. సో ఎంత కాలం బ్రతుకుతారు అక్కడ? ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం ఇలాంటి ఒక గొప్ప ప్రదేశంలో, అంటే ఇప్పుడు ఇలావృత వర్షం. సో ఇలావృత వర్షము లేకపోతే ఇతర వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఇలావృత వర్షం అనేటువంటిది అన్నిటికంటే కూడా బెస్ట్. ఎందుకంటే ఇలావృత వర్షం నుంచే మనకి అన్ని నదులు ప్రవహిస్తున్నాయి. ఇలావృత వర్షం నుంచే ఇలావృత వర్షంలోనే మనకి సుమేరు పర్వతం కూడా ఉంది. సో అక్కడ ఇలావృత వర్షంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం పైననే బ్రహ్మలోకం ఉంది. ఆ పైన నుంచే గంగానది కూడా ఇలావృత వర్షం ద్వారానే ఇతర వర్షాలన్నిటికీ కూడా గంగ ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇలావృత వర్షం అనేటువంటిది అన్నిటికంటే కూడా పవిత్రమైనటువంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంటాయి. మిగిలినటువంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ భూలోకానికి వచ్చేసరికి ఇదంతా కూడా కర్మక్షేత్రం. సో ఇక్కడ అంత సౌఖ్యాలు ఉన్నాయి, ఇక్కడ అంతా కూడా మనకి ఇప్పుడు మనం ఏదైతే జీవితాన్ని అనుభవిస్తున్నామో అలానే ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు శ్లోకాలలో కూడా మనకి చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరుల ద్వారా వాళ్ళు పొందుతున్నటువంటిది ఏమిటి అని అంటే, వాళ్ళు పూర్తి ఆరోగ్యాన్ని పొందుతున్నారు, పూర్తి యవ్వనాన్ని పొందుతున్నారు, ఎక్కువ కాలం జీవించగలుగుతారు, ఎక్కువ కాలం దృఢంగా ఉంటారు, ఇంద్రియ తృప్తి కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ ఇంద్రియాలతోటి వాళ్ళు ఎంతకాలం అనుభవించినా కానీ వాళ్ళకి అంతకాలం అనుభవించే అంత
అవకాశం కూడా వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా అక్కడ పుష్కలంగా ఉన్నాయి. అక్కడ స్త్రీలు కూడా గర్భధారణ అనేటువంటిది యవనంలో చేయరు. సో ఇంకా ఇంకా జీవితకాలం అయిపోయింది, ఇంకా ఇంకొక సంవత్సరమో ఇంకో 2 సంవత్సరాలు మిగిలిపోయిన చివరి అంకం వచ్చినప్పుడు వాళ్ళు గర్భధారణ చేయటం అనేటువంటిది జరుగుతుందంట. అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారనమాట. సో ఆ విధంగా అందరూ కూడా సుఖ సౌఖ్యాలని పొందుతారు. అక్కడ పొందేటువంటి సుఖ సౌఖ్యాలు ఎలా ఉంటాయంటే, స్వర్గలోక వాసుల యొక్క సుఖ సౌఖ్యంతో, లేకపోతే త్రేతాయుగం సమయంలో ఉన్నటువంటి, అంటే త్రేతాయుగం సమయంలో అంటే రాములు వారి కాలం సమయంలో, జనాలు కూడా అంతగానే హ్యాపీగా ఉన్నారు. సో సో ఆ విధంగా ఉండడం అనేటువంటి దాంతో కంపేర్ చేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగమనుచు యుగములు 4 రకములుగా ఉన్నవి. మొదటిదైన సత్యయుగ సమయమున జనులు అతి పవిత్రులై ఉందరు. ఆధ్యాత్మిక అవగాహన కొరకు, భగవద్ అనుభూతి కొరకు ప్రతి ఒక్కరు యోగ సాధన ఎందు నిలిచి ఉందరు. ఎల్లరూ సదా సమాధి మగ్నులై ఉన్నందున ఎవ్వరూ ఇంద్రియ భోగం అభిరుచి కలిగి ఉండరు. త్రేతాయుగమున జనులు క్లేశరహితముగా ఇంద్రియ భోగం అనుభవించిరి. భౌతిక దుఃఖములు ద్వాపర యుగమున ఆరంభమైనవి, కానీ అవి అంత తీవ్రతరముగా ఉండేవి కావు. తీవ్రముగా భౌతిక క్లేశములు దుఃఖములు నిజముగా కలియుగ ఆరంభం నందే మొదలైనవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన మరియు ఒక నిమిషం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాల మధ్యలో ఉన్నటువంటి ఇంద్రియ భోగం విషయంలో ఉన్నటువంటి తేడాలని తెలియజేస్తున్నారు. సత్యయుగం సమయంలో అందరూ తపస్సులు చేసేవాళ్ళు. తపస్సులు చేసేటువంటి వ్యక్తి ఇంద్రియాలను నిగ్రహించేవాడు. సో ఇంద్రియ భోగం చేసేటువంటి అవకాశమే లేదు వాళ్ళకి. ఒకవేళ ఇంద్రియ భోగం చేసే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు ఇంద్రియ భోగం చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు తపస్సుల మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి అంతా కూడా తపస్సు ప్రమాణంగానే ఉండేది. కాబట్టి అందుకనే మనం యుగధర్మం చూస్తే సత్యయుగం యొక్క యుగధర్మం ఏమిటి అని అంటే తపస్సులు చేయడం. అందుకనే ఆ సమయంలోనే నరనారాయణులు కూడా వచ్చారు. తపస్సు ఎలా చేయాలి అనేటువంటిది నరనారాయణుల ద్వారానే మనకి తెలుస్తుంది. ఎన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సులు చేసి వాళ్ళు ఇతర మన లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తపస్సు ఎలా చేయాలి అనేటువంటి దానికి ఉదాహరణగా నిలబడ్డారు నరనారాయణులు. సో ఇక త్రేతాయుగం సమయానికి వస్తే అక్కడ యుగధర్మం ఏంటండి? యజ్ఞాలు చేయటం కదండి. సో యజ్ఞాలు చేసేటువంటి యుగధర్మం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు యజ్ఞాలు కొంతకాలం చేస్తే యజ్ఞాల్లో అర్పించబడినటువంటివి ఆహార పదార్థాలను తింటారు, అంటే భగవంతుని యొక్క ప్రసాదాన్ని తింటారు. సో ఆ రకంగా కూడా వాళ్ళేమి ఇంద్రియాలని అరికట్టుకొని ఇంద్రియాలని యూజ్ చేయకుండా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఏమి లేదు అక్కడ. ఆ సమయంలో వాళ్ళు కూడా ఇంద్రియ భోగం చేశారు, కానీ పరిమితంగా. అది కూడా భగవత్ చింతనలో చేయటం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లు ఎలానో ఆ విధంగా తనకున్నదంతా కూడా కృష్ణ చైతన్యంలో కృష్ణుడు ప్రసాదం పొందినటువంటి విధంగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో అనుభవించేటువంటి ప్రతి సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రియభోగం అనేటువంటిది సత్యయుగం కంటే కూడా త్రేతాయుగంలో జనులకి ఎక్కువగా ఉంది. ఇక ద్వాపర యుగం విషయానికి వచ్చేస్తే విగ్రహారాధన. సో ద్వాపర యుగం సమయానికి వచ్చేసరికి ఇంద్రియ భోగం అనేటువంటిది ఆల్మోస్ట్ నీకు త్రేతాయుగం సమయంలో ఉన్నంతగా ఉండదు. ఎందుకంటే ద్వాపర యుగం అంటే ఇంకా కలియుగానికి దగ్గరగా వస్తున్నటువంటి సమయము. అది అంతా కూడా విగ్రహారాధన ద్వారా జరిగింది. సో విగ్రహారాధన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక భౌతిక సుఖాలు ద్వాపర యుగంలో ఆరంభమయ్యాయి. అప్పటి వరకు ఆధ్యాత్మిక సుఖాలే త్రేతాయుగం అనేటువంటి వరకు. సో ఎప్పుడైతే ఈ భౌతిక సుఖాలు స్టార్ట్ అయిపోయాయో ఇక అప్పుడు ఆధ్యాత్మిక పతనం అనేటువంటిది కంప్లీట్ స్టార్ట్ అయిపోయినట్టు. సో ఇంద్రియ భోగం అనుభవించటం అనేటువంటిది క్లేశరహితంగా ఏ విధంగా అయితే త్రేతాయుగంలో అనుభవించారో అలా ద్వాపర యుగంలో కొంతవరకు అనుభవించలేకపోయారు. అందుకనే అక్కడ కూడా సరి అయినటువంటి ఇంద్రియ భోగం కాదని చెప్తున్నారు. ఇకపోతే కలియుగం విషయానికి వస్తే కలియుగంలో మనకి ఆయుష్ కూడా లేదు అంతగా అనుభవించడానికి. అన్నీ ఉన్నా కానీ అనుభవించడానికి ఆయుష్ లేదు. సో ఇతర యుగాలలో లాగా 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు బ్రతికితే ఎక్కువ కాలం మనం అనుభవించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్నదే 100 సంవత్సరాలు, అనుభవించామా లేదా అనే లోపలనే 100 సంవత్సరాలు అయిపోతుంది. సో ఆ విధంగా సుఖాలు దుఃఖాలు కలియుగంలోనే ఎక్కువగా కలియుగ ఆరంభంలోనే మొదలయ్యాయి అనేటువంటి విషయం చెప్తారు. భౌతిక క్లేశాలు అనేటువంటి కలియుగ ఆరంభంలోనే మొదలైపోయాయి. చదవండి. ఈ శ్లోకం నందు తెలుపబడిన మరి యొక్క విశేషం ఏమనగా, ఆ అష్టవర్షములలో స్త్రీ పురుషులు మైత్రోసకులు అనుభవించినప్పటికీ స్త్రీలు గర్భధారణ చేయరు. గర్భధారణ కేవలం నీచ జీవజాతి అందే కలుగుచున్ను. ఉదాహరణకు
శుభకరముల వంటి జంతువులు సంవత్సరమునకు రెండు మార్లు గర్భధారణ కావించి ప్రతి మారు కనీస అరడజన సంతానము కనుచుండును. పాముల వంటి మరింత నీచ జీవ జాలము ఒకే మారు వందలాది సంతానము కలుచుండును. ప్రస్తుతం మనకట్టి జీవన స్థితి కన్నను ఉన్నతమైన జీవనమున గర్భధారణ జీవితమున ఒకే మారు కలుగునని ఈ శ్లోకం వివరించుచున్నది. దాని ఎందు జన్లు మైదరంపుగా అనుభవించినప్పటికీ గర్భధారణ ఉండదు. ఇక ఆధ్యాత్మిక జగత్తు నుండి ఎల్లరూ భక్తి భావన సమన్వితులై ఉన్నందున వారికి మైథున సుఖభోగమున ఆకర్షణీయ ఉండదు. దాదాపుగా చట అది లేదనియే చెప్పవచ్చును. ఒకవేళ కొన్ని మార్లు అది సంభవించినప్పటికీ గర్భధారణ మాత్రం ఉండనే ఉండదు. కానీ దానిపైన మాత్రం సంతానమును కోరనప్పటికీ స్త్రీలు గర్భధారణం చేయదురు. పాపమయమగు కలియుగమున జనులు గర్భమునందే శిశువును చంపెడి విధమును చేపట్టినారు. ఇది అత్యంత నికృష్టమగు పద్ధతి. అది అట్టి కార్యములు నొచ్చు వారు దుఃఖమయ పరిస్థితులను మరింత ఉధృతం చేయగలదు. హరి కృష్ణ. ఓకే, సో ఎంత ఎక్కువగా పిల్లల్ని కనేటువంటి జీవితాలు మనకు వస్తాయో అంత ఎక్కువగా మనం నీచ జన్మను పొందాము అని అర్థం. అంటే మనము కొన్ని కొన్ని జీవులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, కొన్ని కొన్ని జీవులు తక్కువ మంది పిల్లల్ని కంటారు, కొన్ని కొన్ని జీవులు సంవత్సరానికి ఒక్కళ్ళని లేకపోతే 2 సంవత్సరాలకు ఒక్కళ్ళని కనేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది జీవితం మొత్తంలో ఒక్కొక్క కాన్పుకే 10 మందిని 20 మందిని కనేటువంటి జీవులు కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఒక కాన్పుకి ఒకళ్ళకంటే ఎక్కువ పొందారు పొందేటువంటి జీవరాశి ఏదైనా ఉంది అని అంటే అది కొంచెం నీచ జన్మ అనమాట, నీచ శరీరము. సో ఆ విధంగా ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఒక కాన్పుకి కలిగేటువంటి జన్మ కంటే 10 మంది పిల్లల్ని ఒక కాన్పుకి కలిగేటువంటి జన్మ పొందేటువంటి జీవరాశులు కూడా ఉన్నాయి, వాళ్ళు ఇంకా నీచులు అనమాట. పాములు చూస్తే వేల సంఖ్యలో పాములు కనేస్తాయి, గుడ్లు పెట్టేస్తాయి, అవి గుడ్లు ఒక 20-30 గుడ్లు పెట్టేస్తాయి ఒకసారి. సో ఆ విధంగా ఆ గుడ్లన్నిటి పొదిగినప్పుడు ఆ గుడ్లలో నుంచి అనేక పాములు వచ్చేస్తాయి. అంటే ఇంకా పాము జన్మ అనేది ఇంకా నీచమైనటువంటి జన్మ అనమాట. సో ఈ విధంగా మనము ఎంత ఎక్కువగా మనం రీప్రొడక్షన్ చేయగలుగుతున్నాము అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క జన్మ ఉత్తమమైన జన్మ నీచమైన జన్మ అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ఇతర వర్షాల భారత వర్షం కాకుండా ఇతర వర్షాల్లో ఉన్నటువంటి జనులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేసినప్పుడు వాళ్ళు జీవితంలో మొత్తం సమయాన్ని కూడా ఇంద్రియ భోగంలో అనుభవించే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉంటాయి, సుఖాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. కానీ వాళ్ళు మాత్రం పిల్లల్ని కనేవాళ్ళు కాదు, ఎందుకంటే పిల్లలు లేకుండానే వాళ్ళు ఇంద్రియ భోగాన్ని చేసేవాళ్ళు. ఎప్పుడో ఇంకా చివరి అంకంలో ఇంద్రియ పిల్లలకు అండం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రకం జీవరాశులు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్లో అలా ఉంది. సో కానీ మనం మాత్రం ఇక్కడ ఉత్తమ జన్మ పొందినప్పటికీ, మానవ జన్మ పొందినప్పటికీ కూడా మనం మాత్రం విచ్చలవిడిగా మైదును విచ్చలవిడిగా పిల్లల్ని కనడం అనేటువంటి జరుగుతుంది. చివరికి పిల్లలు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి మనము అవార్షణలు చేయడం కూడా జరుగుతుంది. ఇది చాలా పాపకర్మ అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎవరైతే వాళ్ళు అబార్షన్లు చేస్తారో వాళ్ళకి దుఃఖమయమైనటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువైపోతాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. యత్రః దేవ పతయః స్వైః స్వైర్ఘణనాయకైద్విహిత మహర్హణః సర్వర్తు కుసుమ స్థభక ఫల ఉపశుంభమాన రుచిర కానన శ్రమాయతన వర్ష గిరి ద్రోణీషు తదాచా మల జలాశయేషు వికచ వివిధ నవ వనరు హోమోద ముదిత రాజహంస జలకు
కుట కారంధవ సారసాం చక్రవాకాదిభిర్మధుకర నికరాకృతిభిరు పకూజి తేషు జలక్రీడాదిభిర్విచిత్ర వినోదై సులలిత సుర సుందరీణాం కామకలిల విలాస హాస లీలావలోకా కృష్ణ మనోదృష్టయ స్వైరం విహరంతి హరే కృష్ణ ప్రభుజీ. ఆ వర్షములో ఋతువును అనుసరించి నుండి ఫలపుష్పములతో నిండిన ఉద్యానవనములు అనేకములు కలవు. సుందరముగా అలంకరింపబడిన ఆశ్రమములు కూడా అతడ కలవు. ఆ వర్షముల సరిహద్దును నిర్ణయించడి మహాపర్వతముల నడుమ పద్మభరితమగు నిర్మల జల తటాకములున్నవి. వాని అందు రాజహంసలు బాతులు జల కుక్కటములు పారసముల వంటి జలపక్షులు పద్మ సుగంధము చే మిగుల ఉత్తేజితములై ఉండును. మనోహరమగు లొంగనాదం గాలియందు నిండియుండును. ఆ వర్ష వాసులందరూ దేవతా ప్రముఖులే. పరిజన పరివేష్టితులై తటాకముల చెంతగల ఉద్యానవనములలో వారు ఆనందమును అనుభవించుచుండురు. అట్టి పరమానంద స్థితిలో ఆ దేవతల పత్నులు తమ భర్తలను హాస విలాస లీల భావముతోనూ కామేచ్ఛతోను వాచుచుందురు. దేవతలను వారి పత్నులను నృత్య గణము చందన పుష్పాదులతో నిరంతరము సేవించుచుందురు. ఈ ప్రకారము వర్షములలోని వాడు తమ శ్రీజన కలాపములచే ఆకర్షితులగు దివ్య భోగములను అనుభవించుచుందురు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందం గురించి చెప్తున్నారు. అక్కడ ఏమేమి ఉంటాయి, సో అలా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి జనులు కూడా ఎక్కువగా ఆనందాన్ని పొందగలుగుతున్నారు. సో ఇంకా ఇంద్రియ భోగం కూడా ఎక్కువగా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొకటే పని, ఇంద్రియ భోగం. సో దానికి తోడు అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా, దేవత ఆరాధన చేస్తే ఏం జరుగుతుందండి, ఎక్కువగా దేవత ఆరాధన చేస్తే మనకి భౌతిక కోరికలు తీరుతూ ఉంటాయి. మామూలుగానే భౌతిక కోరికలు తీరాలి అని చెప్పేసి ఎక్కువగా భక్తి చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కువగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పుణ్యం చేసి ఉన్నారు కాబట్టి పుణ్యఫలం అనేటువంటిది ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఆ పుణ్యఫలం తరిగేంత వరకు వాళ్ళకి ఇలాంటి ఇంద్రియ సుఖాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. అందుకనే ఇక్కడ చూడండి, ఉద్యానవనాలు, తటాకాలు, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనోహరమైనటువంటి భృంగనాదం అంట, అంటే ఎక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడ పూలు ఎక్కువగా ఉంటాయో అక్కడ భృంగనాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకనే దేవతలు కూడా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ఒక గొప్ప ప్రదేశం అన్నమాట. సో కాబట్టి వాళ్ళు అనుభవించడానికే ఆ లోకంలో పుట్టారు కాబట్టి, ఆ ప్రదేశాల్లో ఆ వర్షాల్లో పుట్టారు కాబట్టి వాళ్ళకి అనుభవించేటువంటి ఒక అవకాశం, అనుభవించేటువంటి ఒక వాతావరణం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వబడింది. ఓకే, చదవండి మదన్. హరే కృష్ణ. భాష్యం, నిమ్న స్వర్గలోక వర్ణము ఇచ్చట వస్తబడినది సభ నవ వికసిత పద్మ భరితమగు నిర్మల జలాశయములతోనూ ఫలపుష్ప పక్షి భృంగ భరితమగు ఉద్యానవనములతోనూ కూడా కూడినట్టి మనోహరమగు వాతావరణమున ఆ వర్ష వాసులు జీవితమును అనుభవించరు. అట్టి వాతావరణమున వారు మిగుల కామకు తమ సౌందర్యవతులైన పత్నులను కూడి వివరించరు. అయినను రాబోవు శ్లోకములలో వివరింపబడినట్టు వారందరూ భగవద్భక్తులే. ఈ భూలోకవాసులను అట్టి స్వర్గ సౌఖ్యమును కోరినప్పటికీ
మత్తు మైదనము వంటి కృత్రిమ సుఖములను బడసినంతని భగవత్ భగవత్సేవను పూర్తిగా మరతు. కానీ స్వర్గలోకములందు తల్లోక వాసులు మహోన్నతమగు ఇంద్రియ భోగము అనుభవించుచున్నప్పటికీ భగవంతుని నిత్య దాన దాసులుగా తమ స్థానము నెన్నడును మరవరు. హరే కృష్ణ ప్రభు. ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియజేశారు, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంద్రియ భోగం చేస్తున్నారు కదా, ఎక్కువ ఇంద్రియ భోగం చేసి పతనం చెందుతారా అంటే పతనం కూడా చెందరు. మనకి ఇక్కడ మనం పతనం చెందడానికి కారణం మనం ఎక్కువగా ఉన్నటువంటి ఇంద్రియ. అయితే ఈ యొక్క ప్రదేశాన్ని ఇంకొక స్వర్గలోకం తోటి కంపేర్ చేస్తున్నారు. స్వర్గలోకంలో ఎలాంటి సుఖాలు ఉంటాయో అలాంటి సుఖాలే ఇక్కడ కూడా ఉంటాయి. అంటే స్వర్గలోకం వెర్షన్ 2 అనమాట ఇది. సో ఏ విధంగా అయితే అందుకని ఇక్కడ నిమ్న స్వర్గలోకము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ సుమారుగా అంత ఎక్కువ కాకపోయినా స్వర్గలోకం అంత కాకపోయినా స్వర్గలోకంతో దరిదాపుగా సమానమైనటువంటి ఒక సుఖపడేటువంటి వాతావరణం అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భగవద్భక్తులే. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాకపోతే భక్తిలో అగ్రసరులు కాలేకపోవడం వల్ల భక్తిలో పతనం చెందినటువంటి వ్యక్తులు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తారు. అంటే ఇప్పుడు మనం భక్తి చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటో ఇక్కడ చూడండి. అందుకని కృష్ణుడు స్వల్పమాస్మ్యస్య ధర్మస్య అనేటువంటి శ్లోకంలో చెప్తారు, కొంచెం పురోగమించినా కానీ భక్తిలో మీకు ఎక్కువ లాభం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనం భక్తిలో పరిపూర్ణత చెందకపోయినా కానీ కొంచెం పురోగతి చెందినా కానీ ఒక గొప్ప ఫ్యామిలీ, గొప్ప కుటుంబం, గొప్ప ప్రదేశం, గొప్ప దేవతాలోకాల్లో జన్మించడం, ఇలాంటి ఇలావృత వర్షంలో జన్మించడము అనేటువంటి ఒక గొప్ప గొప్ప వరాలు అనేటువంటివి మనకు వస్తాయి. అందుకనే భక్తి అనేటువంటిది నష్టం కలిగించేటువంటిది కాదు, ఎంత కొంచెం చేసినా కానీ ఇంత సుఖాలను మనం అనుభవించేటువంటి ఒక అవకాశాన్ని మనము పొందుతాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకొక అవకాశం, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఎక్కువగా సుఖాలను అనుభవించడం వల్ల భౌతికంగా పతనం చెంది ఉంటాం కాబట్టి, భౌతికంగా ఆకర్షణలో ఉండి ఉంటాం కాబట్టి ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనం చెంది ఉంటాం. కానీ ఈ లోకాలలో అనుభవించేటువంటి సుఖాల వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక పతనం కూడా చెందరు. సో వాళ్ళు వాళ్ళ నిజస్థితిని మర్చిపోరు, వాళ్ళు కృష్ణ భగవానుని కేంద్రంగా ఉంటారు, కృష్ణుడికి వాళ్ళు భక్తి చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. భక్తిలో ఇంద్రియ భోగం ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళు కృష్ణ భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్ళు కృష్ణుడికి నిత్య దాసుని, అంటే నిత్యాహంకార భావన అనేటువంటిది ఇంత ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళైనటువంటి వీళ్లకు కూడా ఉండదు అక్కడ ఉన్నటువంటి లోకంలో. ఆ లోకాలు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి జీవులకి ఈ నిత్యాహంకార భావన అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, నిత్యాహంకార భావం లేకపోవడం వల్ల ఆ పుణ్యఫలం మొత్తం తరిగిపోయిన తర్వాత ఒక గొప్ప భక్తుడు ఇంట్లో జన్మం తీసుకొని తిరిగి మళ్ళీ భక్తిని సాధన చేసి చివరికి గోలోక బృందావనానికి వెళ్ళేటువంటి స్థాయిలోకి, అలాంటి కుటుంబంలోకి, అలాంటి అవకాశం ఉన్నటువంటి ఇంట్లోకి తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది. నిత్య దాసులము అనేటువంటి విషయం మర్చిపోకపోవడం వల్ల. ఓకే, నెక్స్ట్. నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణో మహాపురుష పురుషాణం తదనుగ్రహాయాత్మా తత్వవ్యూహేనాత్మనాద్యపి సన్నిధీయతే. హరే కృష్ణ ప్రభుజీ. ఈ 9 వర్షములలోని తన భక్తుల యెడ అనుగ్రహమును చూపుటకై నారాయణుడు స్వయముగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధనుడనేది చతుర్వ్యూహములుగా విస్తరించును. ఈ రీతిన వారు వారి సేనల నందుటకై అతడు చెంతనే నిలిచియుండును. ఆధ్యాత్మిక జగత్తు నందు తప్ప మరి ఎచ్చోటను భగవానుడు ప్రత్యక్షముగా అర్చింపబడడు. కనుక దేవతలు ఆ దేవదేవుని నానా విధములగు అర్చా విగ్రహ రూపములతో అర్చింతురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు ఈ సందర్భమున మనకు తెలియజేసిరి. భౌతిక జగత్తు నందు భగవానుడు సదా అర్చా విగ్రహ అంటే శ్రీ విగ్రహము రూపముననే అర్చింపబడును. అర్చా విగ్రహమునకు
మూల పురుషునికి భేదము లేనందున సమస్త ఐశ్వర్యములతో శ్రీ విగ్రహారాధన యందు నెలకొనిన వారు ఈ లోకమునని భగవంతునితో ప్రత్యక్ష సంపర్కమును కలిగిన వారని నిస్సందేహముగా భావించవచ్చును. అర్చ్యే విష్ణు శిలాధి గురు ఋషు నరమతి అని శాస్త్రములలో తెలుపబడినట్లు ఆలయమునందని శ్రీ విగ్రహమును శిలయని గాని లోహమని గాని భావింపరాదు. అట్లే గురుదేవుని సామాన్య మానవునిగా తలంచరాదు. మనుజుడు ఈ శాస్త్ర నిర్దేశమును ఖచ్చితముగా పాటించుచు అపరాధరహితముగా శ్రీ విగ్రహారాధనను కావింపవలను. గురుదేవుడు భగవంతుని ప్రత్యక్ష ప్రతినిధి. ఆయన నెవ్వడును సామాన్య మానవుడని భావింపరాదు. శ్రీ విగ్రహము పట్ల గురుదేవుని పట్ల అపరాధములు కలుగునప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున అంటే కృష్ణ భక్తి భావన యందు పురోగమించగలడు. ఓకే, అక్కడ కూడా భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతుంది. వాళ్ళందరూ కూడా భక్తిలోనే ఉంటారు. భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయం మర్చిపోలేదు అని అంటే భగవంతుడికి సేవ చేస్తున్నారు అని అర్థం. సో ఎప్పుడైతే మనం సేవకులం అనేటువంటి విషయం మర్చిపోయి మనం యజమానులు అని అనుకుంటాం, మనం ఇంకొకరికి సేవ చేయడం అనేటువంటిది మానేస్తాం. కానీ వీళ్ళందరూ ఎలాంటి చైతన్యంలో ఉన్నారు, ఎలాంటి చేతనంలో ఉన్నారు అని అంటే వీళ్ళందరూ సేవకులు అనేటువంటి చేతనంలోనే ఉన్నారు. కాబట్టి సేవ అనేటువంటిది చేస్తూనే ఉంటారు. అయితే మరి ఈ భౌతిక విషయంలో భగవంతుడికి సేవ ఎలా చేస్తారు అని అంటే అర్చా విగ్రహానికి చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో అదే భగవంతుడికి చేసేటువంటి సేవ. ఎందుకంటే ఈ భౌతిక విషయంలో అర్చా విగ్రహ రూపంలో భగవంతుడు అవతరిస్తారు. అర్చా విగ్రహానికి భగవంతుడికి ఎలాంటి తేడా ఉండదు. ఇంత స్వర్గలోక సుఖాలను అనుభవిస్తున్నటువంటి వీళ్ళు కూడా భగవంతుడిని ప్రత్యక్షంగా ఏమన్నా పూజిస్తారా అంటే ప్రత్యక్షంగా ఏం పూజించరు. వాళ్ళకి కాకపోతే భౌతికమైనటువంటి సుఖాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళకి కూడా భగవంతుడితో ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మాట్లాడేటువంటి, డైరెక్ట్ గా చూసేటువంటి, డైరెక్ట్ గా సేవ చేసుకునేటువంటి అది అవకాశమే లేదు. ఒకవేళ అవకాశమే ఉందనుకోండి, శుద్ధ భక్తులు ఎవరైతే ముక్తిని సాధిస్తారో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి ఉండదు. సో ముక్తిని సాధించినటువంటి వాడు కూడా ప్రత్యక్షంగా ఆయన లోకానికి వెళ్ళిపోయి అక్కడ పూజ చేస్తారు. ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే అర్చా విగ్రహాలు అవసరం లేదు, అక్కడ ప్రత్యక్షంగా సేవ చేయొచ్చు. ఏ విధంగా అయితే ఇక్కడ మనం సేవలు చేస్తున్నామో ఆ విధంగా అక్కడ కూడా మనము ప్రత్యక్షంగా సేవలు చేయొచ్చు. కాబట్టి అర్చా విగ్రహం ప్లేస్ లో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మనకి అర్చా విగ్రహ రూపంలో మాత్రమే కృష్ణ భగవానుడు అవైలబుల్ అయి ఉంటారు మనకి. అందుకని కృష్ణుడు మనకి చతుర్వ్యూహంలా విస్తరించారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ప్రథమ విస్తారం, కృష్ణ భగవానుడి యొక్క ప్రథమ విస్తారం ఏంటండి? ఓకే, అంటే సంకర్షణుడు మాత్రమే వచ్చారు. అంటే కృష్ణుడి నుంచి డైరెక్ట్ గా వచ్చింది ఓన్లీ సంకర్షణుడే, మిగిలిన వాళ్ళందరూ కూడా విష్ణు అవతారాలు లేకపోతే విష్ణు అంశలు లేకపోతే ఎవరైనా సరే మీరు తీసుకోండి, వాళ్ళందరూ కూడా కృష్ణు నుంచి స్వయంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా సంకర్షణుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో సంకర్షణుడు మాత్రమే స్వయంగా కృష్ణుడి నుంచి స్వయంగా విస్తరింపబడినటువంటి వాడు. కృష్ణుడు స్వయంగా సంకర్షణులా మాత్రమే విస్తరించాడు. ఆ తర్వాత సంకర్షణ నుంచి చతుర్వ్యూహం వస్తుంది. చతుర్వ్యూహంలో ఎవరుంటారండి నలుగురు? వాసుదేవుడు, సంకర్షణుడు, అంటే అంశ యొక్క అంశ, ఇది అంశ అంటారు వీటి. ఓకే, సో ఈ అంశ యొక్క అంశలో మళ్ళీ నలుగు చతుర్వ్యూహం అనేటువంటిది ఉంది. ఈ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణుడు ఉన్నాడు. అంటే ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షన్ అనేది సంకర్షణుడు ద్వారానే జరుగుతుంది, విస్తరణ అనేటువంటిది ఓన్లీ సంకర్షణుడి ద్వారానే జరుగుతుంది. మొదటి సంకర్షణ నుంచి చతుర్వ్యూహం వస్తే చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి మళ్ళీ కారణోదక సాయి విష్ణు లేదు, మళ్ళీ నలుగురు వస్తారు, మళ్ళీ నాలుగు చతుర్వ్యూహం వస్తుంది, మళ్ళీ వాసుదేవుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. అంటే దీన్ని ద్వితీయ చతుర్వ్యూహం అంటారు. ఈ ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి మళ్ళీ కారణోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు నుంచి అన్ని విశ్వాలు, ఆ విశ్వంలోకి కారణోదక సాయి విష్ణువే స్వయంగా గర్భోదక సాయి విష్ణువుగా ప్రయాణిస్తారు, చేరుతారు. అంటే ఇప్పుడు చూడండి, మొదటి విస్తారం వచ్చేసి సంకర్షణుడైతే ఆ అంశ యొక్క అంశ వచ్చేసి నెక్స్ట్ సంకర్షణుడు, ఆ అంశ యొక్క అంశ వచ్చేసి నెక్స్ట్ సంకర్షణుడు, ఆ అంశ యొక్క అంశ వచ్చేసి కారణోదక సాయి, కారణోదక సాయి యొక్క అంశం వచ్చేసి గర్భోదక సాయి, ఆ తర్వాత మళ్ళీ కారణోదక సాయి అంశం వచ్చేసి క్షీరోదక సాయి. అంటే మనం ఏదైతే విష్ణువుని మనం కొలుస్తున్నామో ఆ విష్ణువు కృష్ణ భగవానుడి యొక్క అంశలో ఒక భాగం. సో ఇంకా కృష్ణ భగవానుడికి ఇంకా ఎంత శక్తి, ఎంత సామర్థ్యాలు, ఇంకా ఎంత గొప్పతనం ఉంటుంది అనేటువంటిది మనం విష్ణువుకే దేవాది దేవుళ్ళ మనం చూస్తుంటే ఇంకా మరి శ్రీకృష్ణుడికి ఇంకా ఎంత ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకే,
సో ఆ విధంగా అక్కడ కృష్ణ భక్తిని ఈ విధంగా విస్తరించినటువంటి భగవంతుని యొక్క అంశాలు అవతారాలు ఏ విధంగా ఉన్నాయో విస్తారాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఆ విగ్రహ రూపంలో వాటిని అవతరించ అక్కడ అర్చన చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా కృష్ణ భక్తి భావంలో పురోగమిస్తారు. ఎంత ఇంద్రియ భోగం చేసినా కానీ భక్తిలో ఉండడం వల్ల వాళ్ళు పురోగమిస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా ముక్తి పొందుతారా అంటే ముక్తి పొందకపోవచ్చు. పూర్తిగా ఇంద్రియ భోగాన్ని అంతా వదిలేసి చివరికి ఆ భగవద్భక్తి అనేటువంటి తప్ప వేరే ఏమీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ముక్తిని పొందేటువంటి అర్హతని పొందుతాడు. కాకపోతే వాళ్ళ పుణ్యఫలం కొంచెం తరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ చేసేటువంటి భక్తి అంతా పుణ్యాన్ని తీసుకొస్తుంది అని అనుకోకండి. ఈ చేసేటువంటి భక్తి అంతా కూడా పుణ్యం కంటే గొప్పమైనటువంటి లాభాన్ని తీసుకొస్తుంది. ఆ భక్తిని అలా కంటిన్యూ చేస్తారు ఎప్పుడైతే మళ్ళీ మన ఈ ఈ మత్స్యలోకానికి అంటే ఈ యొక్క భారతవర్షానికి వచ్చి మళ్ళీ కర్మలు చేసి ఆ కర్మలను కూడా శుద్ధి చేసుకొని మళ్ళీ భక్తిని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వాళ్ళు ముక్తిని పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దీని సంబంధమున లఘు భాగవతామృతము అనేది గ్రంథమున ఈ క్రింది శ్లోకములు ఉదహరించబడినవి. పద్మేతు పరమ వ్యోమ్నః పూర్వాద్యే దిక్షతుష్టయే వాసుదేవాదయో వ్యూహ చతుర్ చత్వారః కథితాక్రమాత్ తథా పాదా విభూతౌ చ నివసంతి క్రమాదిమే జలావృత్తిస్త వైకుంఠస్థిత వేదవతీపురే సత్యోర్ధ్వే వైష్ణవే లోకే నిత్యాఖ్యే ద్వారకాపురే శుద్ధోదాదుత్తరే శ్వేతద్వీపే చైరావతీపురే క్షీరాంబుధి స్థితాంతే క్రోడపర్యం కదామణి సాత్వతీయే క్వచిత్ తంత్రే నవవ్యూహా ప్రకీర్తితాః చత్వారో వాసుదేవాద్య నారాయణ నృసింహకౌ హయగ్రీవో మహాక్రోడో బ్రహ్మచేతి నవోదితాః తత్ర బ్రహ్మదు విజ్ఞేయః పూర్వోక్త విధాయ హరిః. ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుడు స్వయముగా అన్ని దిక్కులలో విస్తరించి వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధునుడనడి నామములతో అర్చింపబడునని పద్మపురాణములో చెప్పబడినది. భగవంతుని సృష్టిలో నాలుగవ వంతు అయినట్టి ఈ భౌతిక జగత్తునందు అదే దేవదేవుడు అర్చా విగ్రహ రూపమున గోచరించును. వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు కూడా ఈ భౌతిక జగత్తు యొక్క నాలుగు దిక్కుల ఎందున్నారు. ఈ భౌతిక జగత్తులో జలముతో నిండినట్టి వైకుంఠ లోకము కలదు. ఆ లోకమునందు గల వేదవతీపురమునే వాసుదేవుడు నెలకొని ఉండును. విష్ణు లోకమనడి మరి ఒక లోకము సత్యలోకమునకు పైన కలదు. అచ్చట సంకర్షణుడు వసించును. అదే విధముగా ద్వారకాపురమునకు ప్రద్యుమ్నుడు అధిష్టాత. ఇక శ్వేత దీపమునందు క్షీరసాగరము కలదు. ఆ సముద్ర మధ్యమున ఐరావతిపురము కలదు. అచ్చట అనిరుద్ధుడు అనంత శయనుడై ఉండును. కొన్ని సాత్వత తంత్రములలో ఈ తొమ్మిది వర్షములను గూర్చిన వర్ణనము మరియు వాని ఎందలి అధిష్టాన దైవమును గూర్చి తెలుపబడినది. వారే వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు నారాయణుడు నృసింహుడు హయగ్రీవుడు మహావరాహుడు బ్రహ్మానువారులు. ఈ సందర్భమున పేర్కొనబడిన బ్రహ్మ సాక్షాత్తుగా దేవదేవుడే. బ్రహ్మ పదవికి తగిన జీవుడు లభించినప్పుడు సాక్షాత్తుగా భగవానుడే ఆ పదవిని స్వీకరించును. తత్ర బ్రహ్మాతు విజ్ఞేయః పూర్వోక్త విదయా హరిః. ఇచ్చట పేర్కొనబడిన బ్రహ్మ సాక్షాత్తుగా శ్రీహరియే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో ప్రతి సందర్భంలోనూ బ్రహ్మ అంటే మామూలు జీవుడే అయి ఉండాలని ఏం లేదు. మామూలుగా మనలాంటి ఒక జీవుడికి బ్రహ్మ పదవిని పొందేటువంటి అర్హత ఉన్నప్పుడు మనకి బ్రహ్మ లోకంలో బ్రహ్మ పదవికి ఇస్తారు. అంటే ఒక వ్యక్తి ఒక జీవుడు ప్రయత్నం చేస్తే బ్రహ్మస్థానాన్ని పొందొచ్చు. సో ఏ విధంగా అంటే ఒక 100 సంవత్సరాల పాటు 100 జన్మల పాటు ఒక తప్పు కూడా జరగకుండా కనుక జీవిస్తే అలాంటి వ్యక్తి బ్రహ్మ పదవిని పొందేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా బ్రహ్మ పదవిని పొందేటువంటి అవకాశం అర్హత లేనటువంటి వ్యక్తులు ఎవరు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేనప్పుడు స్వయంగా విష్ణు భగవానుడే బ్రహ్మ పదవిని స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏ విధంగా అయితే ఏదైనా ఒక పోర్ట్ఫోలియో ఖాళీ ఉందనుకోండి, ఒక మంత్రి లేరనుకోండి, మంత్రి లేకపోతే స్వయంగా ప్రధానమంత్రి ఆ మంత్రి పదవికి ఇన్ఛార్జ్ మంత్రి అవుతారు. సో ఆ విధంగా స్వయంగా భగవానుడే ఆ పదవికి స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనువుల్లో కూడా
మన్వంతరాల సమయంలో కూడా ఒక్కొక్కసారి అర్హత పొందినటువంటి వ్యక్తులు మనువు అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సో ఉండనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడే స్వయంగా మనువుగా అవతరిస్తారు. సో ఇంద్రుడి పదవి కూడా అలాంటిదే, ఇంద్ర పదవికి కూడా చాలా గొప్ప అర్హత ఉండాలి. సో ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, అర్హత పొందే వ్యక్తులు లేనప్పుడు, అప్పుడు స్వయంగా భగవానుడే ఇంద్ర పదవిని కూడా స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏ పదవిలో ఉన్నా కానీ గొప్ప గొప్ప పదవుల్లో, ఆ పదవుల్లో అంటే ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటిది పదవదే పదవులే, సప్తర్షులు కూడా పదవులే, బ్రహ్మ కూడా పదవే, మనువు కూడా ఒక పదవి. సో వీళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళ పేర్లు కావు, లేకపోతే ఆ వ్యక్తులు కారు వాళ్ళు. ఆ పదవి ఏ విధంగా అయితే ప్రధానమంత్రి అనేటువంటిది ఒక పదవి, అది ఒక వ్యక్తి కాదు. సో ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి అని అంటారు. ఆ విధంగానే ఇంద్ర పదవిలో కూర్చున్నటువంటి ఎవరినైనా ఇంద్రుడు అని అంటారు. సో సప్తర్షులుగా ఉన్నటువంటి ఎవరినైనా సప్తర్షులు అని అంటారు, అది ఎవరైనా కావచ్చు. సో మనువులు కూడా అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనువు మారుతూ ఉంటారు, కానీ మనువును మనువు ఎవరు వచ్చినా కానీ మనువు అని అంటారు. సో ఆ విధంగా చూస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా దేవదేవుడే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి 9 వర్షాలలో ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క పూజనీయమైనటువంటి దేవుడు ఉన్నారు, ఒక్కొక్క అధిష్టాన దేవుడు అనేటువంటిది ఉంది. అంటే ఆ యొక్క లోకానికి, అంటే ఆ యొక్క వర్షానికి ఒక అధిష్టానం, అధిష్టాన దైవాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది, ఉండడం అనేటువంటిది జరిగింది. సో అధిష్టాన దైవాన్ని ఇక్కడ ఇచ్చారు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, నృసింహుడు, హయగ్రీవుడు, మహాను రాహువు, మహావరాహుడు, బ్రహ్మ అనేటువంటి వారు. ఇందులో చెప్పబడినటువంటి బ్రహ్మ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్కళ్ళు అధిష్టాన దేవతలుగా ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళందరూ విష్ణు అంశులైతే ఒక బ్రహ్మ మాత్రం జీవ జీవతత్వానికి చెందినటువంటి వారు. కానీ మనం అనుకోవచ్చు ఈయన కూడా అధిష్టాన దేవతలాగా ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ బ్రహ్మని ఎందుకు అధిష్టాన దేవత అని అన్నారు అని అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి బ్రహ్మ మామూలుగా ఒక జీవికి అర్హత పొంది బ్రహ్మస్థానాన్ని పొందినటువంటి వ్యక్తి కాదు, ఈయన స్వయంగా భగవానుడే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ బ్రహ్మ కూడా విష్ణు అంశే. ఇప్పుడు మనం చూస్తే మామూలుగా విష్ణువుకి పూజా మందిరాలు ఉంటాయి, శివుడికి పూజా మందిరాలు ఉంటాయి, కానీ బ్రహ్మకి పూజా మందిరాలు ఉండవు. ఎందుకు? ఏవేవో కొన్ని కొన్ని కథలు సృష్టించి బ్రహ్మకి ఎందుకు, ఈ ఫలానా శాపం ఉంది కాబట్టి, ఫలానా తప్పు చేశాడు కాబట్టి, ఫలానా రకంగా ప్రవర్తించాడు కాబట్టి బ్రహ్మకి పూజ చేసేటువంటి మందిరాలు లేవు అని అంటారు కదండి. ఎవరికైనా ఏం తెలుసండి, బ్రహ్మకి ఎందుకు పూజ చేయరు? ఎక్కడా కూడా బ్రహ్మకి ఎందుకు గుళ్ళు లేవు? హరే కృష్ణ, ఎవరికైనా ఐడియా ఉందండి? స్వయంగా కృష్ణుడే బ్రహ్మ అవుతాడు. కృష్ణుడే బ్రహ్మ, బ్రహ్మ లే అక్కడ బ్రహ్మ పదవిలో ఎవరు లేనప్పుడు కృష్ణుడే బ్రహ్మ పదవిలో ఎవరు లేనప్పుడు స్వయంగా కృష్ణుడు బ్రహ్మ అవుతారు, అది ఓకే. కానీ ఎందుకు బ్రహ్మకి మందిరాలు లేవు? ఏం శాపం? ఏం శాపం? ఎందుకు శాపం? ఇవన్నీ కూడా కథలు మాదే, ఇవన్నీ కూడా కథలు, ఇవన్నీ నిజం కాదు. చెప్తారు ప్రభుజీ, అది విష్ణువుని చూసినారా అని ఎవరైనా అడుగుతారు, బ్రహ్మ శివుడు ఇద్దరు పోతా ఉంటే విష్ణువుని చూడనే వల్ల కాలేదు, అందువల్ల ఇంకా పోతానే ఉంటారంట వాళ్ళు. ఎంత విష్ణువు కాదు, విష్ణువు కాదు, విష్ణువు కాదు, అది శివలింగం. శివలింగాన్ని పైన ఆది అంతం చూడటానికి విష్ణువు బ్రహ్మ ఇద్దరు పోటీ పడతారు, అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా కట్టు కథలు, అవన్నీ కూడా శాస్త్ర ఆధారం లేనటువంటి కథలు. ఓకే, తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని ఎవరైతే యజ్ఞ ప్రదాతగా నిలబడి సాత్విక గుణాలు ఎవరుంటారో పరీక్షించడానికి కూడా భృగుని పంపిస్తారు కదా ప్రభు అని. అట్లే మొగిలి పువ్వు కూడా పనికిరాదు అని చెప్తారు, అది కూడా కొంచెం చెప్పండి ప్రభుజీ. అది కూడా ప్రభుజీ బ్రహ్మ సృష్టించడం వరకేనా ప్రభుజీ? లేకపోతే అంతే మాదే, బ్రహ్మ ప్రతి సృష్టి, ఓకే, గౌణ సృష్టి అంతే. యాక్చువల్గా బ్రహ్మ అనేటువంటి వాడు జీవతత్వం, ఓకే, జీవతత్వం అంటే మనలాంటి వాడే, కాకపోతే మనకంటే ఉత్తమమైనటువంటి జీవుడు. సో జీవుణ్ణి పూజించడము అనేటువంటిది కరెక్ట్ కాదు, జీవతత్వాన్ని పూజించడం అనేటువంటిది సరి అయినటువంటి ఆరాధన కాదు. ఓకే, జీవుడు కూడా భగవంతుని కాడు కాదు కాబట్టి, జీవుడు జీవుడే మనం అనుకుంటాం కదా, జీవుడు భగవంతుల్లో ఐక్యమైపోయి భగవంతుల్లా మారిపోతాడు అని అనుకోవడం, అవి కాదు.
బ్రహ్మ జీవతత్వం. మనం బ్రహ్మ సంహిత చదివితే తెలుస్తుంది, బ్రహ్మ తన గురించి తాను కూడా చెప్తారు అందులో. బ్రహ్మ జీవతత్వము, విష్ణువు జీవతత్వం కాదు, ఆయన ఆధ్యాత్మికుడు. కానీ ఆయన ఆయన స్వయంగా దేవాది దేవుడు. శివుడు ఏదైతే ఉందో ఇటు జీవతత్వానికి ఇటు భగవానుడి తత్వానికి మధ్యలో ఉన్నటువంటి వాడు శివుడు. ఇటు జీవతత్వము కాదు, అటు భగవానుడు కాదు, సెంటర్ అన్నమాట, మధ్యస్థతిలో. అందుకనే ఆయన కూడా జీవతత్వం కాదు కాబట్టి శివుడు కూడా పూజనీయుడు. అలానే స్వయంగా భగవానుడు అంటే ఇంకా జీవతత్వానికి అవతల ఉన్నటువంటి వాడు. అందుకని ఆయన కూడా విష్ణువు, ఆయన కూడా పూజనీయుడే. కానీ బ్రహ్మ వచ్చేసి జీవతత్వం. సో జీవతత్వాన్ని పూజించడము అనేటువంటిది ఒక మనిషిని పూజించినట్లే, ఒక సినిమా యాక్టర్ని పూజించినట్లే, ఓకే, లేదంటే ఒక ఒక పొలిటీషియన్ని పూజించినట్లు. సో ఒక పొలిటీషియన్ని పూజిస్తే ఏమి లాభం ఉంటుందో, బ్రహ్మను పూజించినా అదే లాభం. బ్రహ్మ ఆరాధన కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ బ్రహ్మ కనుక స్వయంగా విష్ణు భగవానుడే కనుక అయి ఉండకపోతే, ఒకవేళ స్వయంగా బ్రహ్మ పదవికి అర్హత లేనప్పుడు విష్ణు భగవానుడే స్వయంగా బ్రహ్మ అవతార బ్రహ్మగా అవతరిస్తారు అని చెప్పుకున్నారు. ఒకవేళ విష్ణు భగవానుడే స్వయంగా బ్రహ్మగా అవతరించినప్పుడు బ్రహ్మకి మనం పూజ చేయొచ్చు, బ్రహ్మకి గుళ్ళు కట్టచ్చు, ఓకే. ఎందుకంటే అక్కడ బ్రహ్మ అనేటువంటి భావనలో మనం పూజలు చేయం. స్వయంగా విష్ణు భగవానుడే బ్రహ్మగా అవతరించారు అని చెప్పేసి బ్రహ్మగా మనం పూజలు చేయొచ్చు. కానీ ఒక బ్రహ్మగా మనలాంటి ఒక జీవుడు కూర్చొని ఉన్నారనమాట బ్రహ్మ పదవిలో. సో అప్పుడు ఆ జీవతత్వానికి పూజ అనేటువంటిది ఒక వ్యక్తి పూజ అయిపోతుంది. సో వ్యక్తి పూజ వల్ల మనం తమోగుణయుతమైనటువంటి పూజ అవుతుంది తప్ప అది వ్యక్తియుత వ్యక్తి పూజ అనేటువంటిది తమోగుణయుతమైనటువంటి పూజ, అది సత్వగుణయుతమైనటువంటి పూజ కాదు. సత్వగుణయుతమైనటువంటి పూజ కానప్పుడు మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభము రాదు. సో భౌతిక లాభాలు ఇచ్చే స్థాయి వరకు ఉన్నటువంటి వ్యక్తులు అయితే కనుక భౌతిక లాభం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఒక సినిమా యాక్టర్ని బాగా పూజించేసామనుకోండి, ఆయన బాగా గ్లోరిఫై చేసేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన గురించి మాట్లాడామనుకోండి, సినిమా యాక్టర్ ప్రసన్నుడు అయిపోయి మనకి ఏదన్నా కానుకలు ఇస్తే ఇవ్వచ్చు కదండి. సో నన్ను బాగా పొగిడేశావు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఫాలోయింగ్ పెంచేశావు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒక పదవి ఇస్తాడు, లేదంటే ఏదో ఒక ఆస్తి ఇస్తాడు, లేదా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఓకే. సో లేదంటే ఒక రాజకీయ నాయకుడిని పొగిడేసామనుకోండి, ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి దండేసి ఆయనకి పాలాభిషేకం చేసేసామనుకోండి, ఏమవుతుంది, రాజకీయ నాయకుడు ఆయన పరిధిలో ఉన్నటువంటి ఏదో ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, ఆయన పరిధిలో ఉన్నటువంటి ఆయన ఏదో ఒక మంత్రి పదవి ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక దేవాలయానికి చైర్మన్ చేసేస్తాడు, ఓకే. ఇప్పుడు దేవాలయాలకు చైర్మన్ అందరూ ఎవరైతున్నారు అంటే రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి చాలా సన్నిహితులు మాత్రమే అలాంటి పదవులకి వాళ్ళకి ఇవ్వబడతాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి భక్తులు కాబట్టి, రాజకీయ నాయకులకు భక్తులు కాబట్టి, రాజకీయ నాయకులకు పూజలు చేస్తారు కాబట్టి, వాళ్ళకి భజన చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పదవులు ఇవ్వబడతాయి. సో ఆ విధంగా ఒక జీవతత్వాన్ని పూజించడం వల్ల వచ్చేటువంటిది ఓన్లీ వాళ్ళ పరిధిలో, ఏ తత్వాన్ని అయితే పూజిస్తున్నామో, ఏ జీవుడిని అయితే పూజిస్తున్నామో ఆ జీవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి అనుగుణంగా మనకి వరాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన జీవతత్వాలను పూజించడం అనేటువంటిది తమోగుణయుతమైనటువంటి పూజ కాబట్టి మనము బ్రహ్మదేవుడికి మనము గుళ్ళు కట్టం, పూజలు చేయం, ఓకే మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మదేవుని పూజించినట్టు మనం అందరం అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. పదిహేనవ శ్లోకం. ఇలా వృతే తు భగవాన్, భవ ఏక ఏవ పుమాన్నా, హన్యస్తత్రా పరో నిర్విశతి భవాన్యాః. శాప నిమిత్తజ్ఞో యత్ ప్రవేక్షతః. స్త్రీభావస్తత్ పశ్చా వక్ష్యామి. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ్ గోస్వామి పలికెను, ఇలావృత వర్షమున పరమ శక్తివంతుడగు శివుడు ఒక్కడే పురుషుడు. శివపత్ని అగు దుర్గాదేవి ఇతర పురుషుడెవడనూ ఆ ప్రాంతమున ప్రవేశించుటను ఇష్టపడదు. ఎవడైనా
మూర్ఖుడు అట్లు చేయ ప్రయత్నించినచో ఆమె వెంటనే అతనిని స్త్రీగా మార్చివేయును. ఈ విషయమును గూర్చి నేను తదనంతరము వివరించేదను. హరే కృష్ణ ప్రభు. తొమ్మిదవ స్కందంలో వస్తుందంటండి ఈ విషయం గురించి సుఖదేవ గోస్వామి తొమ్మిదో శ్లోకం తొమ్మిదవ స్కందంలో మళ్ళీ వివరణగా చెప్తారు. కానీ ఇప్పుడు వరకు మనం జస్ట్ అర్థం చేసుకోవాలి, ఇలావృత వర్షంలో పురుషుడు అనేటువంటి వాడు శివుడు తప్ప వేరే ఎవరూ లేరు. పురుషుడు నేను పురుషుణ్ణి అని చెప్పేసి ఇలావృత వర్షానికి కనుక మనం అడుగు పెడితే మనల్ని స్త్రీగా మార్చేస్తుంది పార్వతీదేవి. సో పార్వతీదేవి శివుణ్ణి తప్ప వేరే ఎవరిని కూడా అక్కడ పురుషుడిగా అంగీకరించదు. కాబట్టి ఇలావృత వర్షం మొత్తం కూడా శివుణ్ణి పురుషుడుగా అంగీకరింపబడతాడు. భవానీ నాతై స్త్రీ గణార్ గణార్భద సహస్రై ప్రవరుధ్యమానో భగవత చతుర్మూర్తే మహాపురుషస్య తురీయాం తామసీ మూర్తిం ప్రకృతిమాత్మనః సంకర్షణ సంజ్ఞా ఆత్మ సమాధి రూపేణ సన్నిధాప్యైతదభి వృణన్ భవ ఉపధావతి నేను చదవనా ప్రభుజీ? ఇంద్రవాణి మాతాజీ చదువుతారా? ఇంద్రవాణి మాతాజీ మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? రమ్య రమ మాతాజీ చదువుతారా? రమ్య మాతాజీ చదువుతారా? ఇలావృత వర్షమునందు శివుడు దుర్గాదేవి యొక్క అద్భుత సహస్ర పరిచారికలచే పరివృత్తుడై సేవింపబడుచుండును. భగవానుని చతుర్వ్యూహమునందలి వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడనడి నాలుగు మూర్తులలో చివరి మూర్తియగు సంకర్షణుడు నిక్కముగా దివ్య స్వరూపుడే. అయినను జగద్విలయమునకు సంబంధించిన అతని కర్మలు తమోగుణ యుతములు కనుక అతడు తామసి అని అనగా భగవంతుని తమోగుణావతారము అని తెలియబడును. తన అస్తిత్వమునకు ఆ సంకర్షణుడే మూల కారణమని ఎరిగియున్నందున శివుడు సమాధిమగ్నుడై ఈ క్రింది మంత్రోచ్చారణములచే అతనిని సదా ధ్యానించుచుండును. భాష్యముపై శ్రీల ప్రభుపాదికి జై. శివుడు ధ్యానమగ్నుడయ్యున్న చిత్రమును తరచుగా మనము గాంచుచుందుము. సమాధి యందు శివుడు సంకర్షణుణ్ణి సదా ధ్యానించుచు ఈ శ్లోకమును వివరించుచున్నది. శివుడు ఈ భౌతిక జగత్తును లయింపజేయువాడు. ఈ జగత్తును బ్రహ్మ సృజించును, విష్ణువు పోషించును, శివుడు లయింపచేయును. లయకార్యం తమోగుణమయము కనుక శివుడు మరియు అతని ఆరాధ్య దైవమైన సంకర్షణుడు ఇరువురును తామసులని పిలువబడుదురు. అనగా శివుడు తమోగుణావతారము, శివుడు సంకర్షణుడు ఇరువురును జ్ఞానపూర్ణులు మరియు దివ్య పదమున నెలకొని ఉండువారు కనుక సత్వరజ తమోగుణములతో వారికెట్టి సంబంధము లేదు. కానీ వారు చేసటి కర్మలు తమోగుణ సంబంధమును కలుగజేయును కనుక కొన్ని మార్లు వారి ఇరువురును తామసులని పిలువబడదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మధుగా, హరే కృష్ణ. సో మనం మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు అని అంటే గుణావతారాలు. సో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణానికి అధిపతులు. విష్ణువు సత్వగుణానికి అధిపతి అయితే బ్రహ్మ రజోగుణానికి అధిపతి, శివుడు తమో గుణానికి అధిపతి. అంటే వీళ్ళు ఏ ఏ గుణాలకి అధిపతులు, ఆ గుణాలతోటి ప్రభావితులు అవుతారని కాదు అర్థం. అంటే వాళ్ళు ఆ గుణాలకి అధిపతులు, దాని మాత్రం వాళ్ళు ఆ గుణంలో ఉన్నారు అని కాదు, ఆ గుణాన్ని కంట్రోల్ చేస్తారు, ఆ గుణానికి అధిపతులు. సో ఆ విధంగా
ఒక్కొక్క గుణం అంటే భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించినప్పుడు మరి ఈ భౌతిక సృష్టిలోకి మాయను పంపించారు. మాయ అంటే ఈ యొక్క దుర్గాదేవి. సో ఈ త్రిగుణాలతోటి మిళితమైనటువంటి ఈ భౌతిక సృష్టికి, అంటే ఈ త్రిగుణాలు అనేటువంటివి లేకపోతే ఇది మహత్తత్వంగా మారేది కాదు, లేక ప్రధానంలానే ఉండిపోయేది. ప్రధానం మహతత్వంగా మారిపోయింది అంటే త్రిగుణాలు మిళితం అవడం వల్ల. అందుకనే మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా. సో ఇలాంటి భౌతిక కల్మషాలకి కారణమైనటువంటి ఈ గుణాలన్నీ కూడా ఒక్కొక్క అవతరణగా భగవంతుడే విస్తరించి అవతరించడం అనేటువంటి జరిగింది. అందుకనే వీళ్ళందరూ కూడా గుణావతారాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే మనం ఇప్పుడు ఇతర అవతారాలు చూసామనుకోండి, ఇప్పుడు సంకర్షణుడు అని కానీ, లేకపోతే కారణోదక సాయి విష్ణువు కానీ, లేకపోతే గర్భోదక సాయి విష్ణువు కానీ, క్షీరోదక సాయి విష్ణువు కానీ తీసుకుంటే ఈ వీళ్ళు గుణావతారాలు కాదు, వీళ్ళు పురుషావతారాలు. ఓకే, సో పురుషావతారాలు వేరు, గుణావతారాలు వేరు. పురుషావతారాల నుంచి ఇతర అవతారాలు వస్తాయి, పురుషావతారాల నుంచి ఇతర అవతారాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తే గుణావతారాలు కూడా భగవంతుడి నుంచి విస్తరించినటువంటివి. సో అయితే ఇప్పుడు స్వయంగా కృష్ణ భగవాను నుంచే డైరెక్ట్ గా వచ్చే గుణావతారాలు సంకర్షణుడు ద్వారా వస్తారు. అంటే సంకర్షణుడు వీళ్ళకి మూలం అన్నమాట. ఓకే, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలం వచ్చేసి సంకర్షణుడు. సంకర్షణుడు ద్వారానే యాక్చువల్గా చూస్తే పురుషావతారాలు కూడా సంకర్షణుడు ద్వారానే వస్తున్నాయి. అందుకనే సంకర్షణుడు మూలం, సంకర్షణుడే నుంచే మొత్తం కూడా వ్యక్తమవుతుంది. సో ఆ విధంగా శివుడు తమో గుణానికి అధిపతి ఎందుకు అయ్యారంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే లయం కూడా చేయొచ్చు. ఏదైతే సృష్టిని సృష్టించారో సృష్టిని లయం చేయడం కూడా పెద్ద విషయం ఏం కాదు, కానీ అది తమో గుణయుతమైనటువంటి ఒక ఒక ఆచరణ. సో అందుకనే దానికి ఒక వ్యక్తిని నియమించేశారు, దానికి ఒక పదవి కేటాయించి ఆ పదవిలో ఒకళ్ళని ఉంచేశారు. సో ఈ పని నువ్వు చూసుకో, లయ కార్యక్రమం అనేటువంటిది నువ్వు చూసుకోవాలి అనేటువంటిది చెప్పారు. సో లయం చేయాలి అని అంటే తమోగుణ కర్మ అయిపోతుంది అనమాట. తమోగుణానికి అధిపతి అయినటువంటి వాడు మాత్రమే చేయగలరు. అందుకనే శివుణ్ణి తమోగుణానికి అధిపతిగా మార్చి సో శివుడి ద్వారా లయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ సృష్టిని లయం చేయగలిగినటువంటి అంత శక్తి ఉన్నటువంటి శివుడు పరమశక్తివంతుడు. అందుకనే శివుడే ముఖ్యమైనటువంటి వాడు. శివుణ్ణి ధ్యానం చేయాలి, శివుణ్ణి మాత్రమే పూజించాలి అని మనం అనుకుంటాం. కానీ శివుణ్ణి పూజించేటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, శివుడు కూడా వేరే ఎవరినో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు శివుడిని చూడండి, ఎప్పుడైనా సరే యోగ ముద్రలోనే కనిపిస్తారు. శివుడు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు. యోగేశ్వరుడు అని ఆయన అంటారు, కానీ ఆయన ఇంకెవరినో యోగేశ్వరునిగా భావిస్తున్నాడు. అంటే ఆయన యోగేశ్వరుడు కాదు. సో ఆయన యోగం చేస్తున్నారు, యోగం చేసే వాళ్ళందరూ యోగేశ్వరులు అవరు. యోగం చేసేటువంటి వాళ్ళు యోగేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ శివుడు వేరే ఎవరినో ధ్యానం చేస్తూ ఉంటాడు. సో ఆ ఎవరు ధ్యానం చేస్తున్నా అంటే, శివుడికి తెలుసు నేను కాదు ఈ భౌతిక సృష్టికి మొత్తానికి మూలం, నేను కాదు లయం చేసేది సంకర్షణుడు నా ద్వారా చేపిస్తున్నారు అనేటువంటి విషయం శివుడికి తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా యోగ ముద్రలోనే ఉండి సంకర్షణుని ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఎంత పార్వతీదేవి శివుణ్ణి మాత్రమే పురుషుడుగా అంగీకరించి ఆ ఇలావృత వర్షంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని కూడా స్త్రీగా మార్చేసినంత మాత్రాన శివుడేమి దేవాదిదేవుడు అయిపోడు. కానీ శివుడికి ఆ విషయం తెలుసు కాబట్టి శివుడు ఎప్పుడు కూడా దేవాదిదేవుణ్ణి ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, యోగముద్రలోనే ఉంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ గొప్పదల వారు తెలియజేస్తున్నారు. సో శివుడికి భగవంతుడి యొక్క స్థితి తెలుసు, భగవంతుడికి శివుడికి తనకి మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటి దానికి తెలుసు. కాబట్టి భగవంతుణ్ణి ఆయన ప్రార్థిస్తారు. మనము శివుడు ఏం చేస్తున్నాడు, శివుడి యొక్క భావన ఏమిటి, శివుడు ఎవరిని భగవంతుడిగా భావిస్తున్నారు, శివుడు భాగవతంలో అనేక సందర్భాల్లో శివుడి గురించి వచ్చినప్పుడు శివుడు ఎవరిని ప్రే చేశాడు అనేటువంటి విషయం మనకి తెలిస్తే మనకి యాక్చువల్గా దేవాదిదేవుడు ఎవరు, శివుడి యొక్క స్థానం ఏంటి, దేవాదిదేవుడి యొక్క స్థానం ఏమిటి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో అందుకనే మనకి రాబోయే శ్లోకం నుంచి శివుడు చేస్తున్నటువంటి స్తుతి, శివుడు సంకర్షణుడికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది మనకి రేపటి శ్లోకం 17వ శ్లోకం నుంచి చూద్దాం. రేపటి నుంచి చూద్దాం మాతాజీ. సో శివుడి యొక్క ప్రార్థనలు రేపు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. రేపు మనం శివుడి ప్రార్థనలు కంప్లీట్ చేద్దాం ప్రభుజీ.